సరే బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తారు ఇప్పుడు ఒకటి తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి బీజేపీ మొన్న ఒక లెటర్ ఏదో రాశారు ఉత్తరాంధ్రలో తాగునీటి ప్రాజెక్టుల మీద రూట్ మ్యాప్ ఇవ్వాలని నేను ఒకటి మనవి చేస్తున్నా ఇందాక నేను చెప్పినట్టుగానే తాగునీటి ప్రాజెక్టులైనా లేదా ఇరిగేషన్కి సంబంధించిన వాటికైనా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం నిధుల కొరత ఉన్నమాట వాస్తవం ఆ నిధుల కొరత నుంచి అలాగే ఫైనాన్షియల్ ఏజెన్సీస్ నుంచి కూడా డబ్బులు తీసుకునే కార్యక్రమం చేసి సాధ్యమైనంత త్వరగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని కూడా చెప్పదలుచుకున్నాను టీడీపీ బీజేపీ ఏం ఆరోపిస్తుంది మొన్న జరిగినటువంటి ప్రమాదంలో చనిపోయిన వారి పట్ల ఈ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదని నేను ఒకటి మనవి చేస్తున్నా బీజేపీ వారికి మనవి చేస్తున్నా తెలుగుదేశం వారికి మనవి చేస్తున్నా ఇలాంటి సందర్భాలు దురదృష్టకరం జరిగాయి ఇప్పుడే జరిగాయి ఇంతకుముందు జరగలేదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదా అప్పుడు ఎలా స్పందించింది ప్రభుత్వం ఇప్పుడు ఎలా స్పందిస్తుంది ప్రభుత్వం జరిగిన వెంటనే 25 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు ఆ ఫ్యాక్టరీ నుంచి 50 లక్షల రూపాయలు బాధితులకు డిసీజ్డ్కి అందించినటువంటి ప్రభుత్వం ఇంతకుముందు ఎక్కడైనా ఉందా చెప్పమని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రమాదాలు జరిగాయే కానీ చనిపోయిన తర్వాత ప్రమాదవశాత్తు చనిపోవడం దురదృష్టకరం దేర్ ఇస్ నో నెగ్లిజెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడ ఇండివిజువల్ నెగ్లిజెన్స్ ఆ ఫ్యాక్టరీ నెగ్లిజెన్స్ ఉండటం వల్ల జరిగాయి ప్రమాదాలు జరిగిన ప్రమాదాల వల్ల బలైపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా జరిగింది విశాఖపట్నంలో జరిగిన ప్రమాదంలో 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ విని ఎరుగని రీతిలో మేము ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చిత్తశుద్ధిగా చేస్తుంటే మమ్మల్ని మెచ్చుకొని ఏదో ఒకటి బురదల్లే కార్యక్రమం చేస్తుంటారు మీరు చేశారా అని అడుగుతా ఉన్నా బీజేపీ రాష్ట్రాలు చేశాయా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేశాను ఇప్పుడు చేశాడా బాధితులు పాపం దురదృష్టవశాత్తు చనిపోయారు వారి కుటుంబాలను ఆదుకోవాలి వారికి ఆర్థిక సహాయం చేయాలి అంతకన్నా మనం తిరిగి చనిపోయినటువంటి ప్రాణాలను తీసుకురాలేము కాబట్టి వారికి సహాయం చేయాలనే తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడితే జనం నమ్ముతారని అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను అచ్చెన్నాయుడు ఇంక అంతకన్నా ఏమంటాడు ఆయన ఉన్నప్పుడు బాగా పనిచేశాడు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు బాగా పనిచేశాడు అది చెప్పాక ఇందాక ఏం పనిచేశారు ఊరికి సిమెంట్ పోసేసి ఇన్ని క్యూసిక్కులేసాం అన్ని క్యూసిక్కులేసామని డప్పాలు కొట్టుకోవడం తప్ప చిత్తశుద్ధిగా పనిచేయలేదు నేను మనవి చేస్తున్న మంత్రులు కానీ ముఖ్యమంత్రులుగా మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ చిత్తశుద్ధిగా పనిచేయటమే మా విధానం ఎన్ని చేసుకున్నా విమర్శలు చేసుకున్నా మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు చిత్తశుద్ధిగా పనిచేసేటటువంటి ప్రభుత్వం మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు దానిలో ఏ విధమైన సందేహం లేదు అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఎవరు ఉన్నాడు ఇంకొక ఆయన పేరుంటే వాళ్ళ అబ్బాయి ఆయన కానీ ఏదో వాగుతుంటారు పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు మాట్లాడుకుని ఉండి ఎవరికి అభ్యంతరం ఏమీ లేదు వాక్ స్వాతంత్రం ఉన్న దేశం కదా మన నోటికి మాటలు రాని ముద్దబ్బాయిలు కూడా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడినేయండి ఏం చేస్తాం రాసే పత్రికలు రాస్తుంటాయి రాసుకొనియండి ప్రజలు మాత్రం ఎవరిని విశ్వసించే పరిస్థితులు లేరు వాళ్ళ మాటలు అది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా .46% మాత్రమే అని ఇక్కడ ఒక విషయాన్ని మనవి చేస్తున్నా అది కూడా చెప్పాలి దీనిలో పురోగతి 1.46 మాత్రమే అని అన్నారు అది ఇక్కడ గమనించాల్సిందంటే మొత్తం లెక్క సక్రమంగా వేయకోకుండా రాసినటువంటి మాట ఇది సుమారుగా 7% ఇప్పుడు జనరల్గా ఏం జరిగిందంటే వాళ్ళు డబ్బులు రిలీజ్ చేసిన వరకే చెప్తారు రిలీజ్ చేయకుండా ఎంతమంది బాకీలు ఉన్నాయి అక్కడ బిల్స్ రావాలి కదా ఆ బిల్స్ కొట్టిన రోజున ఇవన్నీ ఒకసారి రైజ్ అవుతాయి అది ఇక్కడ విషయం ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన లెక్క తప్పు ప్రాక్టికల్గా ఇంకా బిల్స్ రావాల్సిన చాలా ఉన్నాయి పనులు చేసినటువంటి ఉన్నాయి అవన్నీ కూడా వస్తే ఇది 7% దాకా రైజ్ అవుతుంది ఇది కూడా ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం ఈ దొంగ మాటలు ఈ దొంగరాతలు దయచేసి నమ్మవద్దని మనం చేస్తున్నాం సాధ్యమైనంత త్వరలో చిత్తశుద్ధిగా ముందుకు వెళ్ళి పోలవరం ప్రారంభించి ప్రజల హృదయాలలో చోటు పొందాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధానానికి ఇంతకుముందు మా గౌరవ
అనిల్ కుమార్ గారు చెప్పిన వాటికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.